కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడము ఇవాళ పార్లమెంట్లో బీహార్ ఏపీ రాష్ట్రాల బడ్జెట్ను ప్రవేశపెట్టిందిలా. గదేంది, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కలిపి బడ్జెట్ను పెడతారు కానీ రెండు రాష్ట్రాలకు పెట్టుడేంది అని పరేషాన్ అవుతున్నారు కదా. ఏమో మరి, చాలా మంది గిట్లనే అంటున్నారులా, ఇది కేంద్ర బడ్జెట్ కాదు బీహార్ ఏపీ బడ్జెట్ అని. మరి గాలు గట్ల ఎందుకు అన్నారో ఈ వార్త చూసి అసలు ముచ్చటేందో పురాగా తెలుసుకుందాం పాన్రి. వడ్డించటోడు మనోడైతే బంతిల ఏడగుసున్న ముక్కలు పడతాయన్నట్టు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ల ఎన్డీఏ మిత్రపక్షాలకైతే కడుపు నిండినట్టే అయింది పోన్రి. అటు బీహార్కు ఇటు ఏపీకి తప్ప కడమ రాష్ట్రాలకు ఉత్తకథనే అయింది. ఇప్పటికే బీహార్కు ప్రత్యేక హోదా ఇయ్యమని అడిగితే లేలే గా అర్హతలు బీహార్కు లేవ్వని ఇయ్యమని చెప్పింది కదా సెంటర్ సర్కారు. ఇక గీ బడ్జెట్లనన్నా వాళ్లకు న్యాయం చేయకపోతే ఆయంత లేని పరేషానే ఉంటదని బగ్గనే వరాలు గురిపించిర్రు. గాలిమోటార్ల డిపోలు, మెడికల్ కాలేజీలు ఇట్లా కొన్ని ప్రాజెక్టులతో పాటు బీహార్ల రోడ్ల కోసమే 26,000 కోట్లను సెంటర్ సర్కారోళ్లు ప్రకటించిండ్రంటే చూసుకోన్రి కథ ఎట్లున్నదో. ఇక ఏపీల కూటమి సర్కారు ఉన్నది కదా, మరి వాళ్ళకు కూడా న్యాయం చెయ్యాలి కదా. అందుకే ఏపీ రాజధాని అమరావతి కోసం 15,000 కోట్లు ప్రకటించిర్రు. గంతేకాదు, అమరావతి గట్టనీకి పైసలు తక్కువ అయితే ఇంకిన్ని కూడా ఇస్తారట. To fulfill the commitments in Andhra Pradesh Reorganization Act, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల డెవలప్మెంట్ కోసం కూడా స్పెషల్ ప్యాకేజ్ కింద నిధులిస్తారట. పోలవరం ప్రాజెక్టు జల్దిన పూర్తిగానికి ఏపీ సర్కార్కు సాయం చేస్తామని కూడా చెప్పిండ్రు సెంటర్ సర్కారోళ్లు. ఇక తెలంగాణ కెంచి ఈ తాప 8 మంది పువ్వుపాటి ఎంపీలను గెలిపించినా కూడా తెలంగాణ మీద కేంద్రం మళ్ళా సవతి ప్రేమనే చూపించిందని గరమైండు కేటీఆర్ అన్న. ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బడ్జెట్ అనే విధంగా ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణకు 16 మంది పార్లమెంట్ సభ్యులున్న, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు, దక్కింది మాత్రం గుండు సున్నా. అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఎన్నిటికైనా శ్రీరామ రక్ష. ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే, ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటుంది. బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు, కక్షాపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు, కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లా కస్టమ్స్ డ్యూటీ తగ్గించే వరకు బంగారం, ఎండి ధరలు కూడా బగ్గనే తగ్గినాయి. సెల్ ఫోన్ల ధరలు, ఎలక్ట్రిక్ బండ్లు, క్యాన్సర్ మందుల ధరలు కూడా తగ్గుతాయట. ఇక సిగరెట్లు, ప్లాటినం వస్తువులు, కాంపౌండ్ రబ్బరు ఇట్లా కొన్నిటి ధరలు పెరుగుతాయట. మొత్తానికైతే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తోని ఎన్డీఏ మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీ పార్టీలైతే మస్తు ఖుషీ ఉండొచ్చు. ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ సారు ఏపీల పొత్తు ఖరారు చేసిండో గాని ఇన్నొద్దులకైతే ఏపీకి మంచి రోజులు వచ్చినాయని సంబరపడుతున్నారు కొందరు ఏపీ పబ్లిక్. ఇక మరి తెలంగాణకు కేంద్రం కెళ్లి రావాల్సిన నిధులను మన తానున్న చెయ్యి పార్టీ, పువ్వు పార్టీ ఎంపీలు, సీఎం రేవంత్ అన్న ముంగట ముంగట ఎట్లా తీసుకొస్తారో, ఏం చేస్తారో చూడాలంటున్నారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసిన తెలంగాణ పబ్లిక్.